ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు జ్ఞానపుసునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశిపోతారు నా పరిజ్ఞానం సహకరించే మేరకు తెలియజేస్తాను. 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తున్నాను. రాశిఫలాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వాటిల్లో వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని అభివృద్ధికి చెందినటువంటి విషయాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన సీట్లు, ఆక్యుపేషను ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. వివాహ శుభకార్యాలని ఘనంగా అద్భుతంగా చేయగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాజకీయపరమైన విషయాలు మాత్రం నిరుత్సాహంగా ఉన్నాయి. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని, దాన్ని కాపాడుకోవాలని చాలా కష్టపడతారు. ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాజకీయ సంబంధమైన విషయాల్లో కూడాను నిరాశాపూరితమైనటువంటి పరిస్థితులు కొంతమందికి మాత్రమే సంప్రాప్తిస్తాయి, మిగిలిన వాళ్ళకి కాదు. కొద్దిమందికి మాత్రమే ఈ ప్రొడిక్షన్ అప్లై అవుతుంది. అదే కోణంలో స్థిరాస్తుల మీద వచ్చినటువంటి ఐవేజు సంతృప్తికరంగా ఉంటుంది. ఖాళీగా ఉన్నటువంటి ఇళ్ళని కొద్దిగా రిపేర్ చేసి అతనికి ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకుంటారు. నెలవారీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి ఆలోచన చేసి చర్చ జరిపి ఒక కొలికి వస్తారు. శుభకార్యాలు ఘనంగా చేశారని చెప్పని అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. వంటలు బాగున్నాయని కొంతమంది, మర్యాదలు బాగున్నాయని కొంతమంది, పెళ్లి కూతురు బాగున్నాయని కొంతమంది, అన్నీ బాగున్నాయని చెప్పని చాలామంది మెచ్చుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా మన స్థాయికి మించినటువంటి సంబంధం కుదరటం, దాన్ని ఘనంగా మనం చేయగలగటం అంతా భగవంతుడి కృపే. ఇదంతా బాబావారి మహిమేనని చెప్పని భావిస్తారు. అదే కోణంలో నడుచుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఏమీ అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ఉపద్రవించే కూడాను ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో రావుకేతులు ఇద్దరు రాసులు మారారు కాబట్టి సర్పదోష నివారణ చూడంతో ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.